అందరికీ నమస్కారం. మీ మన హోమ్ క్వీన్ ఛానల్కి స్వాగతం. పుణ్యం దోషం అనే మాటలు మన హిందూ సంప్రదాయంలో ఎక్కువగా వినపడుతుంటాయి. కొన్ని చిన్న చిన్న పనుల ద్వారా పుణ్యాన్ని ఎలా పొందుతాము? దోషాలను ప్రత్యామ్నాయ క్రియల ద్వారా ఎలా పోగొట్టుకోగలుగుతాము? ఇప్పుడు తెలుసుకుందాం. మన సనాతన సంప్రదాయం ప్రకారం ప్రతి ఇల్లాలు వంట పూర్తవగానే రెండు అన్నం మెతుకుల్ని ఆవునేతితో ముంచి అగ్నిదేవునికి సమర్పించడం వల్ల ఆ రోజు తన ఇంట్లో ఒక సద్బ్రాహ్మణునికి అన్నదానం చేసిన ఫలితాన్ని ఆ కుటుంబం వారు పొందుతారు. కొన్ని కొన్ని పర్వదినాల్లో తీర్థస్నానం చేయడం చాలా మంచిది. అలా చేయాలి అని కోరిక ఉండి చేయలేని వారు ఆ రోజు ఇంట్లోనే స్నానం చేసే ముందుగా ఆ నీటిని స్మృశించి గంగా 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 అని 3 సార్లు తల మీద చల్లుకుని స్నానం చేసినట్లయితే తీర్థస్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు. లక్ష్మీదేవి నివసించే 5 ముఖ్యమైన స్థానాలలో స్త్రీ యొక్క పాపటి స్థానం కూడా ఒకటి. ప్రతి ముత్తైదుకి ఉన్న అదృష్టం ఏంటంటే తన భర్త చేసుకున్న పుణ్యంలో సగభాగాన్ని తను పొందటమే కాకుండా తన్నొదుటిన బొట్టు పెట్టుకున్న ప్రతిసారి కూడా సాక్షాత్ ఆ తల్లి లక్ష్మీదేవికి బొట్టు పెట్టిన ఫలితాన్ని పొందుతుంది. ఎంతటి అశుచి అపవిత్రత ఉన్న ప్రదేశమైనా సరే గోపంచకాన్ని చల్లడం వల్ల ఆ స్థానం పవిత్రతను పొంది దేవతలు కూడా తిరగాడే అర్హతను సంతరించుకుంటుంది. విశేషమైన పర్వదినాలలో తలస్నానం చేశాకనే పూజ చేసుకోవడం, గుడికి వెళ్ళడం లాంటివి చేయాలి. ఎవరికైనా శరీరం సహకరించలేని స్థితిలో ఉన్నప్పుడు తలస్నానానికి ప్రత్యామ్నాయంగా కొంచెం విభూతిని తలమీద చల్లుకొని గోవిందనామం ఉచ్చరించడం వల్ల ఆ దోషం పోయి తలస్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు. మన సాంప్రదాయం ప్రకారం ఏ ముత్తైదు ఇంటికి వచ్చినా బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇస్తాం. తాంబూలంలో అరటి పండ్లు లేని పరిస్థితుల్లో వాటికి ప్రత్యామ్నాయంగా ఎండు ఖర్జూర పండు కూడా వాడుకోవచ్చు. కొంతమంది దేవునికి మహానైవేద్యం పెడుతుంటారు. అలాంటి వారు ఏ కారణానికైనా ఆ రోజు పెట్టలేకపోయినట్లయితే ప్రత్యామ్నాయంగా వడపప్పు పానకాన్ని సమర్పిస్తే ఆ ఫలితాన్ని పొందగలరు. మనం ఎక్కువగా దేవుని నైవేద్యానికి పండ్లను పెడుతుంటాం. అవి చెట్టు నుండి కోసి ఒకరోజు దాటితే నిల్వదోషాన్ని సంతరించుకుంటాయి. అలాంటప్పుడు మనం ఏ సాత్విక నైవేద్యాన్ని పెడుతున్నప్పటికీ చిన్న బెల్లం ముక్కను చేర్చి పెట్టడం వల్ల నిల్వదోషాన్ని పోగొట్టుకోగలుగుతాం. ఎందుకంటే బెల్లానికి ఎన్నేళ్లున్నా సరే నిల్వదోషం అనేది ఉండదు. గృహస్థు ప్రతిరోజు కూడా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఏ కారణం చేతనైనా పూజ చేయలేకపోయినట్లయితే ఒక్క తులసీ దళాన్ని మనస్ఫూర్తిగా దేవునికి సమర్పిస్తే చాలు, ఆ రోజు పూజ చేసిన ఫలితాన్ని పొందగలరు. ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమే, కానీ ముఖ్యమైన విషయం. ప్రతి ఇంటా కూడా నిత్య దీపారాధన జరుగుతూ ఉండాలి. కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఇంట్లో లేని కారణాల చేతనో, ఉన్నా సరే చేయకూడని కారణాల చేతనో ఆ రోజు దీపం వెలిగించని దోషాన్ని పోగొట్టుకునేందుకు గాను కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున 365 రోజులకు గుర్తుగా 365 వత్తులను వేసి దీపాన్ని వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట 365 రోజులు దీపం వెలిగిన ఫలితాన్ని పొందగలరు. చివరిగా ఓ మంచి మాట, మనమెవరింటికైనా భోజనానికి వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా అన్నదాత సుఖీభవ అనుకోండి. ఎందుకంటే మన ఎదుటివారు సంతోషంగా ఉంటేనే కదా మనము హ్యాపీగా ఉండగలుగుతాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇందులోని ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పూజ గురించి మీకు తెలిసిన విషయాల్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి.